సినీ నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మానసిక పరిస్థితి సరిగ్గానే ఉందా? వారు మాట్లాడేటటువంటి మాటలు, వారి యొక్క విచిత్రమైనటువంటి చేష్టలు చూస్తే ఈ మధ్యకాలంలో వారి ఆరోగ్య పరిస్థితి మీద కొద్దిగా అనుమానం రాక తప్పట్లేదు కదా అందరికీ. నిన్ననే జరిగినటువంటి ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో, అదే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో చాలా సైలెంట్గా అసలు ఏమాత్రం తెలియని ఒక అమాయకుడిగా మాట్లాడి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వరాన్ని పెంచారు. పెంచి ఒక విచిత్రమైనటువంటి ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఏదైతే ఆ ప్రకటనలు వారు చేశారో దానిలోని అంతర్యాన్ని తెలుసుకోవటంలోనే మనం ఈ వీడియో చేస్తున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఒక్కసారి విశ్లేషిద్దాం వారు అన్నటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయని. మొట్టమొదటిగా వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల పాటు నిన్ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను ఉండనివ్వను, 10 సంవత్సరాల తర్వాత ఒకవేళ నీలో కనుక మార్పు వస్తే అప్పుడు మాత్రమే నిన్ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేము దాన్ని మిమ్మల్ని అనుమతిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఓనరా దానికి, లేదా ఎలక్షన్ కమిషన్ కానీ మరొకరు కానీ పవన్ కళ్యాణ్ గారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళాలని ఏమైనా అనుమతి ఇచ్చారా? అసలు ఈ ప్రకటన చేయడానికంటే ముందు వారి యొక్క మానసిక పరిస్థితి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైద్యులకు చూపించుకోవాల్సిన అవసరం ఉంది అని మీరందరూ కూడా భావించట్లేదా? ఇక రెండో ప్రకటన కనుక చూస్తే, ఇక్కడి నుంచి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు వారి యొక్క కేడర్ అందరూ కూడా 100 రోజులు మీరు పనిచేయాలనేటటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ వారికి ఇచ్చినారు. ఆ 100 రోజులు ఎందుకని పనిచేయాలంటే, ప్రతిరోజు వైసీపీకి సంబంధించినటువంటి వారి యొక్క బలాన్ని 0.05% తగ్గించుకుంటూ పోయి 100 రోజుల్లో గతంలో వారికి వచ్చినటువంటి 50% ఏదైతే వారికి ఆ ఓటింగ్ ఏదైతే వచ్చిందో రోజుకి 0.5% చొప్పున తక్కువ చేసుకుంటూ వెళ్తే 100 రోజుల్లో వారి యొక్క 50% కూడా తగ్గిపోయి 0% వారు వస్తారని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు చేసినారు. సో 0.5%ని వైసీపీకి బలాన్ని తగ్గించగలిగినటువంటి స్తోమత కానీ సామర్థ్యం కానీ ఈవెన్ జనసేనకు సంబంధించినటువంటి కేడర్ని పక్కన పెడదాం, పవన్ కళ్యాణ్కి ఉందా, లేదా పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఇట్లా ఎవరూ మాట్లాడట్లేదే. సో వీరికి ఆ రకమైన ప్రకటన ఏదైతే చేశారో మానసిక పరిస్థితి సరిగా ఉందని అనుకోవాలా అటువంటి ప్రకటన చేసినప్పుడు? ఇంకా మూడో ప్రకటన కనుక మనం చూస్తే, తెలుగుదేశం పార్టీతో ఏదైతే మేము పొత్తు పెట్టుకున్నామో జనసేన పార్టీ, దాన్ని వ్యతిరేకించేటటువంటి ఏ ఒక్క వ్యక్తినైనా సరే వాళ్ళందరినీ కూడా వైసీపీ కోవర్టులుగా నేను భావిస్తాను అని ఒక అతి చాలా పెద్ద మాట చెప్పినారు. ప్రజాస్వామ్యంలో నాయకులు తీసుకునేటువంటి నిర్ణయం కానీ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని కానీ ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్క సభ్యుడికి ఉందన్నటువంటి వాస్తవాన్ని మర్చిపోతున్నారు. ఈవెన్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడే పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పడం మనం చూసాం కదా. మరి ఆ మాట అన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళిపోమని ఏమైనా చెప్పారా? బుచ్చయ్య చౌదరి గారు ఒక దాదాపు ఒక 10-15 రోజులు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా తలుపులు వేసుకుని తెలుగుదేశం చేసేటటువంటి పనులు నాకు నచ్చలేదన్న మాట బయటకు వచ్చినప్పుడు బుచ్చయ్య చౌదరి గారిని బయటికి పంపించారా? రాజమండ్రిలో జనసేన మళ్ళీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక సమన్వయ కార్యక్రమం రాజమండ్రిలో ఉంటూ అత్యంత సీనియర్ నాయకుడైనటువంటి బుచ్చయ్య చౌదరిని పిలవన్నప్పుడు, వారు కినుక వహించినప్పుడు వారిని బయటికి వెళ్ళమని చెప్పారా? అనేక మంది తెలుగుదేశం పార్టీలో కానీ ఈవెన్ జనసేన పార్టీలో కూడా తప్పనిసరిగా ఆశావహులందరూ కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో నేను ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని కానీ, లేదా పొత్తులో భాగంగా ఇది మనకే రావాలని కోరుకోవడం సహజం. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏమిటనంటే, తెలుగుదేశం పార్టీని భుజానకి ఎత్తుకోనటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, మీరు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పారు. ఇంతవరకు భారతదేశ రాజకీయాల్లో తన సొంత పార్టీలో ఉండేటటువంటి నాయకుల్ని కేడర్ని మీరు పార్టీ వదిలి బయటికి వెళ్ళిపోండి, 10 సంవత్సరాలుగా ఈ పార్టీని నేను మాత్రమే వీటిల్ని పోషిస్తున్నాను అనేటటువంటి మాట చెప్పారు. పార్టీ మీద ఎవరికీ హక్కు లేదనేటటువంటి మాట చాలా తీవ్రమైన విషయం ఇది.
పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన, రీజనల్ పార్టీస్లో ఆ పార్టీ అధ్యక్షుడే అత్యంత శక్తివంతుడైనంత మాత్రాన, ప్రజాస్వామ్య విలువలకి ఈ రకంగా తిలోదకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా ఈ పార్టీలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీతో మాత్రమే వెళ్ళాలి అనేటటువంటి మాట చెప్పారు. పేరి నాన్నగారు మాట్లాడుతూ టెంట్ హౌస్లు అద్దెకి ఇవ్వడం చూసాం, కానీ డైరెక్ట్గా పార్టీ పార్టీనే ఇంకో పార్టీకి అద్దెకి ఇవ్వడం అనేటటువంటి పవన్ కళ్యాణ్ చూసామని చెప్పింది ఇవాళ వారి ప్రకటనతో మనకు రుజువైంది. సో ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీని ఆ యొక్క పార్టీని భుజాన ఎత్తుకుని మొయ్యనటువంటి సభ్యులందరూ కూడా, తెలుగుదేశం పార్టీని విమర్శించేటటువంటి వ్యక్తులందరూ కూడా వైసీపీ కోవర్టులుగా పరిగణిస్తామన్న పార్టీ అధ్యక్షుడు మాట మాట్లాడిన తర్వాత వారి యొక్క మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉందని మనం భావించాలా? వైద్యులకు ఏమైనా సలహా కోసం సంప్రదింపుల కోసం వెళ్లాల్సినటువంటి అవసరం మనకు అనిపించట్లేదా? సో ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాల ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో జనసేన పార్టీ అనేటటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క ప్రోగ్రెస్కు మాత్రమే ఉందని చెప్పి ఎప్పటికైనా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు నమ్మాల్సిందే. అదే రకంగా చాలా కాలం తర్వాత కాపు వర్గానికి అందరికీ కూడా కనీసం రాజ్యాధికారం వస్తుంది అని భ్రమలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ తెలుగుదేశం పార్టీనే మీరు మొయ్యాలి, లోకేష్కి సంబంధించినటువంటి సమావేశాల్లో జనసేనకు సంబంధించిన వ్యక్తులు వెళ్ళాలని మరొక మాట మాట్లాడినారు. సో ఆ వారి యొక్క యోగళం పాదయాత్ర అనేటటువంటిది వారికి సంబంధించిన విషయం. సమన్వయంతో కూడినటువంటి కంబైన్డ్గా ఏదైనా ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ చంద్రబాబు అటెండ్ అయినటువంటి వాటిల్లో మీరు వెళ్ళండి, మనం అటెండ్ అయిన వాటిలో వాళ్ళు రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే జనసేన పార్టీని నడిపిస్తుంది అనేటటువంటి మాట ఏదైతే మాట్లాడినారో ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి విషయంగా మాట్లాడాలి. సో ఏవైనప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఒక సినీ నటుడుగా ఉండేటువంటి వ్యక్తి కేవలం సినిమా డైలాగులు మాత్రమే నమ్ముకుని ఏమాత్రం రాజకీయపరమైనటువంటి విలువలు లేకుండా రాజకీయాలన్నింటినీ కూడా ఇంకొక పార్టీకి తాకట్టు పెట్టేటటువంటి ప్రాసెస్లోనే మాట్లాడటం, తన పార్టీలో ఒక ఇంటర్నల్ డెమోక్రసీ అనేటటువంటిది లేనే లేదు అని కరాఖండిగా చెప్పటం, ఉండేవాళ్ళు ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోండి అని ఇప్పుడే మాట్లాడటం, సో కేవలం ఇది ఈ నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు రావాలని కోరుకునేటటువంటి మినిమం ఆ హక్కు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని మాట్లాడటం అనేటటువంటిది ఇది చాలా విచిత్రమైనటువంటి విషయంగా మనం తప్పనిసరిగా భావించాలి. సో అంచేత ఆ పార్టీని నమ్ముకున్నటువంటి కులపరంగా కానీ మరొక పరంగా కానీ ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా మరొకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయాల్లో ఒక పార్టీని నమ్ముకుని ఆ పార్టీతోనూ వేలాడేటటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూరదు అనేటటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని వ్యాఖ్యానాలు వారి యొక్క నోటి నుంచి వెలువడతాయో ఆ ముత్యాలన్నింటినీ కూడా మనం ఇవన్నీ రిసీవ్ చేసుకునేటటువంటి పొజిషన్లో ఉండాలి. అదే రకంగా సోషల్ మీడియాలో వారిని ఎవరు విమర్శించినా కూడా ఎవరూ దానికి రిప్లై ఇవ్వద్దు అనేటటువంటి మంచి మాట చెప్పారు. అదర్వైజ్ సోషల్ మీడియాలో మీరు కూడా పోస్టులు పెట్టండి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఎంకరేజ్మెంట్ చేయకుండా చాలా సంయమనం పాటించండి అనేటటువంటి మాట చెప్పడం అనేటటువంటిది తప్పనిసరిగా అభినందించాల్సిన అంశంగానే భావిస్తూ, ఇప్పటికైనా సరే రాజకీయాలు నిరిపేటటువంటి వ్యక్తుల వెనకాల మాత్రమే రాజకీయాలు వెళ్ళాలి, అదే రకంగా ప్రజలు కూడా వాటికి మాత్రమే సమ్మతించాలి తప్పిస్తే రాజకీయాలను తన స్వప్రయోజనాల కోసం వాడుకునేటటువంటి ఏ ఒక వ్యక్తి అయినా సరే రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులు కాదు, వారి యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకునేటటువంటి నేపథ్యంలో మరొక దానికో దేనికో ఆశపడి మాత్రమే రాజకీయాల్లో ఉన్నట్టు భావించాలి తప్పిస్తే రియల్గా ప్రజల కోసం, ప్రజల యొక్క బాగు కోసం, ప్రజల యొక్క సౌఖ్యం కోసం, ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి అభ్యున్నతి కోసం రాజకీయాలు చేస్తున్నారనేటటువంటి నమ్మడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేనటువంటి ప్రకటనలు మాత్రమే వారి నోటి నుంచి వెలువడుతున్నాయి. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా వస్తాయో, అన్ని వ్యాఖ్యల మీద మన యొక్క విశ్లేషణ కూడా చాలా పకడ్బందీతో మనం చేద్దామని మరొకసారి చెప్తూ మీ అందరితో పాటు మేము కూడా వారి యొక్క వ్యాఖ్యలు ఏ రకంగా ఉంటాయని మేము కూడా ఎదురు చూస్తూనే ఉంటాం.